ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారికి ఇక మీదట సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో ఐసోలేషన్ సెంటర్కు తరలించే ప్రత్యేక వాహనాలు పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే ఆకస్మిక తనిఖీ నిర్వహించి లాక్డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంగణంలో వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ ప్రాంగణంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు చక్కగా సహకరిస్తున్నారని కొనియాడారు. కొందరు ఆకతాయిలు పెడచెవినబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని ప్రభుత్వ ఆధీనంలో నడుపబడుతున్న ఐసోలేషన్ సెంటర్ను తరలించి అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. ప్రజల ఆరోగ్య క్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ అధికారుల కృషి సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సిఐలు అనిల్ కుమార్, వెంకటేష్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. 40 లాక్స్ పైన ఫైన్ కలెక్ట్ చేశాం. షాప్ సీజర్ 76 అయింది. 372 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఇలానే మంచిగా కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి. ఇది మీకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి కాదు, మనమందరూ కూడా కరోనా నుంచి బయట రావడానికి ఇది అత్యవసరం. అలాగనే ఒక వెహికల్ కూడా పెడుతున్నాము. ర్యాండమ్గా ఎవరెవరు రోడ్ మీద తిరుగుతున్నారో వాళ్ళని మనం ఐసోలేషన్ సెంటర్కి పెడుతున్నాము. అక్కడ కోవిడ్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది. సో ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. 10 o'clock తర్వాత అనవసరంగా ఎవరు కూడా బయటకు రావద్దు అని కోరుతున్నాం.